ఉంటే టింగు టింగు మనం మీ సెల్ మోగుతుంది, సెల్ల చూసుకుంటే బ్యాంకులో డబ్బులు జమ అవుతాయి. అదేవిధంగా ధాన్యం కొన్న డబ్బులు అదేవిధంగా వస్తూ ఉన్నాయి. ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు చనిపోతే అతని ఖాతాలోకి నేరుగా డబ్బులు వస్తూ ఉన్నాయి. మరి రేపు ధరను తీసేస్తామని రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నాడు. ఆ రాహుల్ గాంధీకి ఇద్దరు కనా వ్యవసాయ కనా ఏదైనా నాగాలు పట్టేయండా, రైతుల బాధలు తెలుసా, ఇక్కడ ఎవడో సన్నాసి రాసిస్తే తెలివక అజ్ఞానంతో రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక్కటే మిమ్మల్ని కోరుతా ఉన్నా, ధరని బంద్ అవుతుంది మరి ఏమొస్తుంది దాని ప్రత్యామ్నాయం? మళ్ళీ విఆర్ఓలేనా, మళ్ళీ పానీనకల్లేనా, మళ్ళీ ఎంఆర్ఓ కార్యాలయం వ్యవసాయ శాఖ కార్యాలయం మళ్ళీ తిరుగుడేనా అన్న నాది ఎక్కి పేరంటే లావు పాంచదారు లావు తీనాదారు లావు అంటాడు. అంతేనా? మళ్ళీ అదే రావన్నా, మీ అధికారం ఉండన్నా మీ అధికారాన్ని మీరే తీసేసుకుంటారా? నేను అందుకే చెప్పినా, మీ ఓటు అంటే మామూలు విషయం కాదు. ఇలా కాంగ్రెస్కు ఓటేస్తే మళ్ళీ దళారుల రాజ్యం వస్తుంది, మిమ్మల్ని పైరవికారుల చుట్టూ దింపే రాజ్యం వస్తుంది, మీ భూమి మీద పెత్తనం మళ్ళీ ప్రభుత్వానికి పోతుంది. బీఆర్ఎస్కు ఓటేస్తే సండ్ర వెంకటవీరయ్యకు ఓటేస్తే మీ భూమి మీద పెత్తనం మీకే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పాలి ధరని ఉండన్నా పోవన్నా, ఏమర్థలేదు ఉండన్నా పోవన్నా, ధరని ఉండాలంటే ఒకసారి చేతులు లేవడం దయచేసి. కెమెరాలు అటు దింపానా బాబు, మీరు ఒక్కసారి అటు దింపాలా కెమెరా? ఉండన్నా ధరని ఎక్కడ నేను మా ఏ మారుమూల పల్లెలు అడిగినా ఎక్కడ అడిగినా ఇదే విషయం చెప్తా ఉన్నా. ఇక పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన మాట్లాడుతుండు కేసీఆర్ అంటే తెలివి లేదు, రైతులు కట్టేటువంటి పన్నులు అమూల్యమైన డబ్బది, దాన్ని రైతు బంధు అని రైతులకు పంచి దుబారా చేస్తున్నాడు అని మాట్లాడతాడు. రైతు బంధు దుబారానా? రైతు బంధు ఉండన్నా వద్దా? ఉండాలి కదా. మరి దుబారా అంటే ఆయన ఏం చేయాలి అంటే రేపు దాని అర్థమేంటి? కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఇంటిస్తా ఉన్నారు మీకు, ఇప్పుడు గొడ్డలి భుజం మీద ఉన్నది బట్ట కప్పినరు అంతే. ఒక వేటు వేస్తే ఒక దెబ్బతో కాంగ్రెస్ గెలిస్తే ఏం జరుగుతుంది? రైతు బంధు రామ్ రామ్, దళిత బంధు జై భీమ్, కరెంటు కాట కలుస్తుంది, మళ్ళీ రెవెన్యూ రికార్డుల చుట్టూ వకీళ్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలి. వాళ్ళు చెప్తున్నారు కుల్ల ఓపెన్గా చెప్తున్నారు. మరి వాళ్ళంతా చెప్పంగా కూడా మేము ఓటేస్తామంటే నేను చేయగలిగింది కూడా ఏముండదు, అది మీ ఇష్టం, మీరు ఆలోచన చేయాలి. ఆ ప్రమాదం మళ్ళీ కొని తెచ్చుకుందామా? ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ని తెచ్చుకొని ఈ పైరవికారుల రాజ్యాన్ని తెచ్చుకొని మళ్ళీ మన భూముల మీద పెత్తనం పొడగొట్టుకుందామా? ఆలోచన చేయాల్సింది మీరు. నేను అందుకే మిమ్మల్ని సీటు కొట్టదని రిక్వెస్ట్ చేసింది. కారణం ఏంటంటే ఆలోచన చేయాలి, మైండ్ ఓపెన్ చేయాలి. మీరు మీ గ్రామాలకు పోయిన తర్వాత కేసీఆర్ గారు ఈ విధంగా చెప్పిండు, ఇది నిజమా అబద్ధమా దయచేసి ప్రతి ఒక్కరితో చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అప్పుడే ప్రజాస్వామ్యంలో పరిపుష్టి, అప్పుడే మనకు విజయం వస్తుంది, మనం గెలుస్తాం. కాబట్టి దయచేసి ఇక్కడ జరిగిన పనులు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ కన్న ముందర ఉన్నాయి. వెంసూరు మండలం ఒకప్పుడు నేను వచ్చిన ఘోరంగా ఏడ్చేది రైతులు, చాలా బాధలు.